రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క అద్వితీయమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మీ యొక్క కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ యొక్క కాపుదలలో తండ్రి మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయా, మా యొక్క పనులలో మాకు సహాయం అనుగ్రహించారు అయా. మేము బలహీన పడుతుండగా నాయన మమ్మల్ని బలముతో నింపారు నాయన. అయా, అజ్ఞానులుగా ఉన్న సమయాల్లో జ్ఞానమును దయచేశారు అయా. మా యొక్క ప్రయాణాల్లో తండ్రి మీరే క్షేమాన్ని దయచేసి ఎన్నో ప్రమాదాలు మా చెంతకి రాకుండా కాపాడారు తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. తండ్రి, ఈ రాత్రి వరకు కూడా నాయన మా కుటుంబముతో కలిసి ఈ విధముగా సజీవముగా ఉన్నాము అంటే అది కేవలము కూడా మీ యొక్క కృప మాత్రమే అయ్యున్నది. అయ్యా, మరొకసారి మీ సన్నిధిన మేమందరము చేరి ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత తండ్రి మాకు కలగజేసినందుకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ చరణము, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఎస్ లార్డ్, అవును ప్రభువ. ఏ అపాయం, ఎటువంటి అపాయములో తండ్రి బిడ్డలు ఉన్నప్పటికీ, ఎటువంటి బాధలు కష్టాల్లో బిడ్డలు ఉన్నప్పటికీ, ఎటువంటి భయంకరమైన శోధనలు గుండా ఈ రాత్రిన బిడ్డలు ప్రయాణిస్తున్నప్పటికీ తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. వాక్యము ద్వారా తండ్రి మీ మాటలను తండ్రి నెరవేర్చబోతున్నారు. స్తోత్రాలు నాయన. ఈ రాత్రిన ఎంతమంది బిడ్డలు ఒకవేళ తండ్రి అపాయము వస్తుందని భయపడుతూ దిగులు చెందుతున్నారేమో అయ్యా, మీరు ఈ వాక్యం ద్వారా ఓదార్స్తున్నందుకు స్తోత్రాలు. వారిని ఏవి కూడా ముట్టలేవని, వారిని ఏవి కూడా తాకలేవని, వారిని ఏవి కూడా తండ్రి కనీసము అయా ఏ హాని కూడా కలిగించలేవని తండ్రి జ్ఞాపకం చేస్తూ ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ ప్రార్థనలో అనేక ప్రాంతాల నుంచి అనేక మంది బిడ్డలు ఏకీభవిస్తుండగా అయా వారందరికీ మీరే తోడయ్యండి. బిడ్డలు ఏ కష్టాల్లో, ఏ సమస్యల్లో, ఎటువంటి కృంగుదలల్లో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు నాయన. ఆ కష్టాల నుంచి తండ్రి విడుదల దయచేయండి. కన్నీటిని తుడిచివేయండి ప్రభువా. వారికి ఉన్న సమస్య నుంచి తండ్రి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుతున్నాము తండ్రి. అయ్యా, ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు నాయన. శారీరకమైన బలహీనతల ద్వారా కృంగిపోతూ బాధపడుతున్నారు నాయన. వారు ఏ ప్రాంతంలో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ స్థానంలో మీ యొక్క పరిశుద్ధ స్వస్థపరచు హస్తం నుంచి బిడ్డలకు తండ్రి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపండి. మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నామయ్యా, ఆ అప్పులనే సమస్యల ద్వారా నాయన ఎంతోమంది బిడ్డలు నాయన కృంగిపోతున్నారు నాయన. అవమానాలు మోస్తున్నారు నాయన. అయ్యా, వారందరినీ కూడా తండ్రి అప్పుల నుంచి విడుదల దయచేయండి. అయ్యా, ఆర్థిక తలుపులన్నింటినీ వారి ఎదుట తండ్రి తెరవమని, ఆర్థికంగా బలపరచమని, వారి యొక్క హస్తాలను దీవించమని, వారు చేస్తున్న ప్రతి ఉద్యోగ వ్యాపార అయా వ్యవసాయపు పరిచర్య పనులలో తండ్రి ఇంకా ఇంకా అభివృద్ధి పరిచి అయా బిడ్డలు ఇంకా నూరింతలుగా ఫలించడానికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే తండ్రి కుటుంబంలో తండ్రి మారు మనసు లేని కుమారుల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అశాంతికరమైన జీవితాన్ని ఈ రాత్రిన వారు గడుపుతూ కన్నీరు గారుస్తున్నారు నాయన. ఆ కుటుంబాన్ని మార్చండి అయ్యా. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు మారు మనసు తీసుకురండి ప్రభువా. శాంతితో, సమాధానంతో ఆ కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించండి. వారి లోపాలను సవరించి బిడ్డలకు గర్భఫలం దయచేయండి నాయన. అయా, ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు, మొరబెడుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు తండ్రి. వారందరికీ కూడా తండ్రి తగిన జ్ఞానం ఇచ్చి వారు సెలెక్ట్ అవ్వడానికి, ఉద్యోగాలు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి అయ్యా. తండ్రి, ఎన్నో దేశాల్లో విస్తరించి మీకు మొరబెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ యొక్క కృపలో భద్రపరచుకోండి. వారి పనులను దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. తండ్రి, కోర్టు కేసులో చిక్కుబడి నేను కృంగిపోతున్న ప్రతి బిడ్డకు కోర్టు కేసుల్లో నుంచి విడుదల దయచేయండి ప్రభువ. ఎవరైతే నాయన అయా వివాహాల విషయంలో తండ్రి మొరబెడుతున్నారో తండ్రి, మీ చిత్తాన్ని వారికి కనబరచండి అయ్యా. మీ చిత్తంలోనే వారి వివాహము జరిగించండి ప్రభువ. అయా, అదేవిధంగా లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, సొంత గృహాల కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డలు ఉంటుండగానైనా వారికి వాటన్నిటినీ దయచేయండి. అయా వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లో తండ్రి మీరు తోడయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో
మా దేశానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేశానికి మీ రక్షణ మీకు కావాలి, దయచేయండి. దేశ ప్రజలందరికీ మీరే తోడై ఉండి సైనికులందరికీ మీరే భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నైట్ డ్యూటీలో ఉన్న బిడ్డలు ఉన్నారు, నైట్ టైంలో తండ్రి ట్రావెల్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ మీ రక్షణ మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రిన మమ్మల్ని మా కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. మా గృహాల చుట్టూ మీకు అగ్ని కంచెను వేయండి ప్రభువా. ఏ విషయాలను గురించి మేము ఆలోచించకుండా, ఎటువంటి భయాలు బలహీనతలు లేకుండా అయ్యా సుఖముగా నిద్రించుటకు కృప చూపించమని, పీడకల సమస్య నుంచి, నిద్రలేమి సమస్యల నుంచి విడుదల దయచేయమని, అపవాది దొంగలు శత్రు బిడ్డలను ముట్టకుండా మీరే రాత్రంతను ప్రతి ఒక్కరిని భద్రపరచమని తండ్రి. మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్ని మీ సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మమ్మల్ని మీ సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.